हेलो चिल्ड्रन्स मनम सिक्स्थ क्लास फर्स्ट लेसन अने चूदा अंड दी बटी मनम नेता अने डिस्कस चेद्दाम. सो सिक्स्थ क्लास फर्स्ट चाप्टर वी अवर एर्थ इन द सोलार सिस्टम. सो मेरे टेक्स्ट बुक फॉलो अवंडी वीडियो चूस्तुन्नप्पुडु अंड ना बेस्ट इव्वडानिकि ट्राई चेस्तानु. सो चिल्ड्रन्स इक्कड वीडियो लो एम नेर्चुकोगलतारु अनंटे students will able to learn understanding the celestial bodies. celestial bodies ante enti, understanding different components of the solar system. solar system lo different components enti, differentiate between star, planet and satellites. satellite to planet to and stars ante teda em untundi veeti madhyalo, and recognize that the earth is a unique celestial body. ఈ ఉన్న సెలెస్టియల్ బాడీస్ అన్నిటిలో ఎర్త్ అనేది ప్రత్యేకమైనది. ఇవి ఏంటో చూద్దాం. అండ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అవర్ ఎర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్. సో టెక్స్ట్ బుక్లో చూడండి, ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. ఇదేంటంటే సెలెస్టియల్ బాడీస్ అని అంటారు. ఈ వీటన్నిటిని కలిపి మనకి సోలార్ సిస్టమ్, మిల్కీవే గెలాక్సీ, యూనివర్స్ అని కూడా అంటారు మొత్తం టోటల్గా. అండ్ మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉండేది సన్, ఇవన్నీ ప్లానెట్స్ అంటారు. ఇవన్నీ ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి. అండ్ ఆర్బిట్ అంటే ఏంటంటే మనకి రౌండ్ ఒక సర్కిల్ లాగా అనుకోండి, అంటే మధ్యలో సన్ ఉంటాడు, సర్కిల్ చుట్టూ ఒక సర్కిల్ గీశారంటే ఆ సర్కిల్లో మెర్క్యూరీ తిరుగుతుంది, అది ఒక ప్లానెట్. ఇంకొక సర్కిల్ గీస్తాం, ఆ సర్కిల్లో వీనస్ తిరుగుతుంది. ఇంకొక సర్కిల్ గీస్తాం, ఆ సర్కిల్లో ఎర్త్ ఉంటుంది. అలాగా సర్కిల్ గీస్తూ వెళ్తే వాటిని ఆర్బిట్స్ అంటారు, ఆ సర్కిల్స్ని. ఆ ఒక్కొక్క సర్కిల్లో ఒక్కొక్క ప్లానెట్ అనేది తిరుగుతూ ఉంటుందన్నమాట ఎర్త్తో. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి మొత్తం 9 ఉంటాయి. యాక్చువల్గా 9 ఉంటాయి. సో ఇక్కడ మనకి 9. సో ఈ 9 చూపిస్తున్నారు కదా, ఈ 9లో మంది థర్డ్ వన్ ఎర్త్. ఇది ఎర్త్ అన్నమాట. సో వీటిని ప్లానెట్స్ అంటారు, సెలెస్టియల్ బాడీస్. దాంట్లో ఏవేవి వస్తాయంటే సన్, ప్లానెట్స్, ఎర్త్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మెట్రాయిడ్స్ అండ్ కామెట్స్. అండ్ ప్లానెట్స్ కింద ఎగ్జాంపుల్గా ఎర్త్ని వీళ్ళు చూపించారు, అండ్ శాటిలైట్స్ కింద ఎగ్జాంపుల్గా మూన్ని చూపించారు. దీని మొత్తాన్ని సోలార్ సిస్టమ్, మిల్కీవే గెలాక్సీ అండ్ యూనివర్స్ అని కూడా అంటారు. సో ఈ పారాస్లో మనకి మొత్తం ఇక్కడ 4 పారాస్ ఉన్నాయి. నేను ఇందులో ప్రతి పారాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ పారా వచ్చి సమ్మర్ మంత్స్లో మనం మిద్ది మీద పొనుకున్నప్పుడు మనకి ఓపెన్ టెర్రస్లో ఉన్నప్పుడు పైన లైట్ బ్రైట్నెస్గా చిన్న చిన్న స్టార్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి, బ్రైట్ ఆబ్జెక్ట్స్ అనేటివి. అండ్ మనకి మూన్ కూడా కనిపిస్తుంది. వాటినే వీళ్ళు ఏమంటున్నారంటే అవి స్టార్స్ అని అంటారు బ్రైట్ ఆబ్జెక్ట్స్ని. సో దాని మీనింగే ఇక్కడ వీళ్ళు చెప్పారు. బ్రైట్ ఆబ్జెక్ట్స్ అండ్ ట్వింక్లింగ్ ఆబ్జెక్ట్స్ చాలా ఉంటాయి కదా, వాటిని వీ ఆల్సో సీ మూన్ ఆన్ మోస్ట్ ఆఫ్ ద డేస్. చాలా రోజులు మనం మూన్ని కూడా అయితే చూడడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ పారా ఏంటంటే, డూ యూ వండర్ వై కెనాట్ సీ మూన్ అండ్ ఆల్ బ్రైట్ టినీ ఆబ్జెక్ట్స్ డ్యూరింగ్ డే టైమ్. మీకు తెలుసా మన డే టైంలో ఎందుకు మూన్ స్టార్స్ని చూడలేకపోతున్నామో అండ్ ఎందుకు అనేది ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూద్దాం. సో ఇట్ ఈస్ బికాజ్ ద వెరీ బ్రైట్ లైట్ ఆఫ్ ద సన్ డస్ నాట్ అలోస్ టు సీ ఆల్ దీస్ బ్రైట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద నైట్ స్కై. ద సన్, ద మూన్ అండ్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్ షైనింగ్ ఇన్ ద నైట్ స్కై అండ్ అదర్ బాడీస్ లైక్ ఎర్త్ ఆర్ కాల్డ్ సెలెస్టియల్ బాడీస్. సో మనకి సన్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క బ్రైట్నెస్ అనేది ఈ మిగతా చిన్న చిన్న స్టార్స్ని, మూన్ని పగలుపూట మనం చూడడానికి సాధ్యం కాదు. బికాజ్ ఆఫ్ సన్, సన్ వల్లే మనం మిగతా ఆబ్జెక్ట్స్ని చూడలేము. సో ఇప్పుడు మీరు ఒక చిన్న లైట్ వేశారు, దాని తర్వాత ఒక పెద్ద లైట్ వేస్తే ఏమవుతుంది, మీకు పెద్ద లైట్ ఉండేది కనిపిస్తుంది కానీ చిన్న లైట్ కనిపించదు, ఎందుకంటే దీని ఫోకస్ దాన్ని ఓవర్కమ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సన్ను, మూను, ఈ మిగతా షైనింగ్ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ సెలెస్టియల్ బాడీస్ అని అంటారు. సో సెలెస్టియల్ బాడీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ హాట్. సెలెస్టియల్ బాడీస్ అనేటివి చాలా పెద్దగా ఉంటాయి అండ్ హాట్ అంటే చాలా వేడిగా కూడా ఉంటాయి. అండ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. ఈ ఆబ్జెక్ట్స్ అనేటివి గ్యాస్తో ఉంటాయి, గ్యాస్
ఫామ్ తో ఉంటాయి అని చెప్పి చెప్తున్నారన్నమాట అండ్ దే హావ్ ఓన్ హీట్ అండ్ లైట్ విచ్ దే ఎమిట్ ఇన్ లార్జ్ అమౌంట్స్ ఇవి చాలా ఎక్కువ హీట్ని లైట్ని ఎమిట్ చేస్తాయి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సెలెస్టియల్ బాడీస్ని స్టార్స్ అని కూడా అంటారు సో ఈ సెలెస్టియల్ బాడీస్ ఏవైతే హీట్ని అండ్ లైట్ని ఎమిట్ చేస్తాయో వాటిని స్టార్స్ అని అంటారు అండ్ మీకు చెప్పిన విధంగానే సన్ అనేది కూడా ఒక స్టార్ అన్నమాట ఎందుకంటే దాని యొక్క ఓన్ హీట్ని అది ప్రొడ్యూస్ చేసుకొని లైట్ని ఎమిట్ చేస్తుంది కాబట్టి అండ్ ట్వింక్లింగ్ స్టార్స్ ఇన్ ది నైట్ సిమిలర్ టు ద సన్ సన్ లాగే స్టార్స్ కూడా మీకు నైట్ పూట అయితే కనిపిస్తాయి అవి అండ్ బట్ వీ డి నాట్ ఫీల్ దేర్ హీట్ ఆర్ లైట్ దే లుక్ లైక్ టినీ బికాస్ దే ఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ అస్ కంపేర్ టు సన్ ఎందుకంటే సన్తో కంపేర్ చేస్తే మిగతా స్టార్స్ అన్నీ చాలా దూరంగా ఉంటాయన్నమాట అందువల్లే మనకి వాటి యొక్క హీట్ కానీ వాటి యొక్క లైటింగ్ ఎఫెక్ట్ కానీ ఎక్కువగా ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి మిగతా స్టార్స్ అనేటివన్నీ సన్న కన్నా చిన్నవా అంటే అవి చాలా దూరం ఉండడం వల్ల మనకి వాటి యొక్క ఎఫెక్ట్ అనేది ఉండదు అని చెప్తున్నారు సో మీరు ఇక్కడ చూసుకున్నట్టే సమ్ సెలెస్టియల్ బాడీస్ డు నాట్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్ కొన్ని సెలెస్టియల్ బాడీస్కి ఓన్గా హీట్ని లైట్ని ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ ఉండదు అవి ఏవి అని అంటే అవే ప్లానెట్స్ అంటారు ప్లానెట్స్ కావచ్చు శాటిలైట్స్ కావచ్చు ఆస్ట్రాయిడ్స్ కావచ్చు మెట్రాయిడ్స్ కామెంట్స్ వీటన్నిటికీ ఓన్ హీట్ అండ్ లైట్ని ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ ఉండదు సో ఎర్త్ మనం ఏదైతే నివసిస్తున్నామో దాన్ని ఎర్త్ అని అంటారు సో ఇట్ ఆల్ గెట్స్ ఇట్స్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ సన్ ఇది హీట్ అండ్ లైట్ని సన్ నుంచి తీసుకుంటుంది విచ్ ఈజ్ నియరెస్ట్ స్టార్ మనకి నియరెస్ట్ స్టార్ సన్ అనమాట అండ్ ఇట్ గెట్స్ ఆల్ ఇట్స్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ద అవర్ నియరెస్ట్ స్టార్స్ తర్వాత మీరు చూసుకున్నట్లయితే మూన్ అనేది మనకి ఒక న్యాచురల్ శాటిలైట్ అనమాట మనకి షైనింగ్ ఇస్తూ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అది అండ్ ద మూన్ దట్ వీ సీ ఇన్ స్కై ఈజ్ ఎ శాటిలైట్ చెప్పాను కదా అది మనకి శాటిలైట్ ఇట్ ఈస్ ద కంపానియన్ ఆఫ్ ఎవర్ ఎర్త్ అండ్ మూవ్స్ అరౌండ్ ఇట్ మన చుట్టూ తిరుగుతుంది లైక్ అవర్ ఎర్త్ మన ఎర్త్ లాగే మనకి ఇంకా కొన్ని ప్లానెట్స్ ఉన్నాయి ఒక 7 ప్లానెట్స్ అవి కూడా హీట్ అండ్ లైట్ని సన్ నుంచే తెచ్చుకుంటాయి అండ్ వాటికి కూడా మూన్ లాగా కొన్ని శాటిలైట్స్ కూడా ఉన్నాయి సో మనం ఈ వీడియోలో ఇక్కడ వరకైతే చూద్దాము అండ్ మీకు కనుక ఏమైనా కామెంట్స్ ఉంటే మాత్రం అంటే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెషన్లో చెప్పండి నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో నేను చేయడానికి ట్రై చేస్తాను సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ ఫ్రెండ్స్